బ్రహ్మకుమారి ఎస్ పాల్వంచ వారి ఆధ్వర్యంలో సామాజిక అక్షరాభ్యాసం. వసంత పంచమి సందర్భంగా బ్రహ్మకుమారి ఎస్ పాల్వంచ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. శాఖ నిర్వాహకులు బీకే పద్మజ మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాల స్థానంలోనే ఆధ్యాత్మిక విషయాలను అందేలా చూడాలని, చదువుతో పాటు జీవిత జ్ఞానాన్ని కూడా అందిస్తే వారు ఏ సమస్య వచ్చినా సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. చిన్నారులు దైవ సమానులు, దేశ భవిష్యత్తు వారిపై ఆధారపడి ఉందని, చదువుల్లో పిల్లలు చురుగ్గా ఉండడం, బుద్ధుల్లో మంచి అలవాట్ల ద్వారా కుటుంబాన్ని, దేశాన్ని, సమాజాన్ని మంచి పేరు వస్తుందని, అందుకే ఈరోజు వసంత పంచమి నాడు మారుమూల పేద గిరిజన పిల్లలకు 300కు పైగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ అందించామని, తామే అక్షరాలు దిద్దించడం చాలా ఆనందంగా అనిపించిందని అన్నారు. ప్రతి పిల్లవాడు బాగా చదువుకొని ప్రయోజకుడు అయినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుందని తెలిపారు. ఈరోజంతా చిన్నారులతో గడపడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బీకే పద్మజ, కమల, ఆయా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.